43 AM అయిందండి, పడుకునే ముందు రికార్డ్ చేద్దామని. 1:43 AM అంది, 1:43 AM అయిందండి, పడుకునే ముందు రికార్డ్ చేద్దామని చెప్తున్నాను. మనకి ఇండియా నుంచి ఒక సబ్స్క్రైబర్ మాట్లాడారు చాలాసేపు, వీకెండ్ 4 to 5 hours. అదంతా నేను కంటెంట్ రాసి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇంగ్లీష్లో. అది ఎస్పెషల్లీ లైఫ్ ఇన్ ఇండియా చెప్పమన్నారనమాట. ఇప్పుడు ఏదో తెలుగు ఆడియో రికార్డ్ చేశాను. అదేంటంటే అది వాళ్ళు ఎవరు టెక్ మహేంద్రను క్యాబ్జమ్ని వీడియోలు ఎవరు ఉండి చూశానండి. పాపం అమ్మాయిలను వాళ్ళు సాక్ చేస్తారు ఇచ్చారు. కానీ నేను ఇండియాలో కూడా పనిచేశాను కదా 10+ ఇయర్స్. వాడు ఒకడు అన్నాడు, ఓ సీఈఓ వచ్చాడు అమెరికాలో, అమ్మేస్ చేశాడు వాడు. వాడు అన్నాడు, ఎవడైతే 100 మంది 200 మందిని హైర్ చేసి బెంచ్ మీద ఉంచుతారో వాళ్ళని ఫైర్ చేయాలి అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎంప్లాయీస్ ఫాల్ట్, ఇట్ ఈస్ ది పీపుల్ హూ హైడ్ దీస్ పీపుల్ అండ్ పుట్ దెమ్ ఆన్ బెంచ్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సేల్స్ టీమ్, హెచ్ఆర్, వాళ్ళ ఇంజగొడకలను ఫైర్ చేయాలి, ఏం కాదు అన్నాడు. ఓకే, సెకండ్ పాయింట్, బెంచ్ మీద మీరు ఎలా ఉంటారండి? తిని కూర్చునే కాన్సెప్ట్ అమెరికాలో లేదండి, ఇండియాలో ఉంది. నాకు అందుకే అవుట్సోర్సింగ్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఖాళీ బెంచ్ ఉంటే దింగేయాలి సార్ ఇంకో కంపెనీకి. ఓకే, కొంతమంది రికార్డ్ చేశారు ఆడియో ఫైల్స్, బట్ ఐ వుడ్ రికమెండ్ వీడియో రికార్డ్ చేసి అలాంటి అడుగు పంపాలి. పంపితే వేసి కుమ్మి కామెంటరీ చేసి పెడతాం. పాయింట్ వన్, కంపెనీని మీరు లవ్ చేయకూడదండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. కంపెనీని మీరు లవ్ చేయకూడదు. మీరు పొద్దున్న 9 to 5 వాట్ ఎవరు వెళ్తారు, అంతకుముందు వాడు ఉండేవాడు అరవవాడు, నేనే కంపెనీ నేను అన్నట్టు ఉండేవాడు, వేరే కంపెనీకి దెంగేసాడు అది వేరే సంగతి. కంపెనీని మీరు లవ్ చేయకూడదు. కంపెనీలోని బయటకు వచ్చి పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి చేసుకోవాలి, ఇంకో కంపెనీకి కూడా వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి. కంపెనీని మీరు లవ్ చేస్తే, లవ్ అనేది ఫాల్స్ ఇమోషన్ కదా, కంపెనీ మిమ్మల్ని లవ్ చేయదు, కంపెనీ మిమ్మల్ని దెంగేస్తుంది. ఏదో రోజు పోకరి సినిమాలు వాడు చెప్తారు కదా, రియాలిటీ పని ఎంత, నీకెంత, నాకెంత, అంతే. ప్రతి వాడిని మీరు ఫక్ అని తేటక్కర్లేదు, హగ్ ఇచ్చే స్కిస్లు లవ్లు ఏం అవసరం లేదు. ప్రొఫెషనల్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఇంకో జాబ్ వస్తే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతారు, మళ్ళీ వీడు పిలిస్తే వస్తారు, అంతే. టచ్ మీ నాట్లా ఉండాలి, అటాచ్ డిటాచ్లో ఉండాలి, ఇండిస్పెన్సిబుల్గా ఉండాలి, అప్పుడు మిమ్మల్ని ఎవడో పే కట్టు. టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి ఉండాలి. కంపెనీ మిమ్మల్ని ఫైర్ చేయడండి, మీరు కంపెనీని ఫైర్ చేయాలండి. నేను 700 లక్షలు బాడీ లిస్ట్ బాడీ షాప్ ఒక బ్లాక్ లిస్ట్ చేశాను, 1 లక్ష నైట్ షిఫ్ట్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేశాను, నేను చేశాను. అలాగే 1 మిలియన్ డాలర్లు ఇచ్చినా నేను వెళ్ళను, ప్లస్ మనీ బై ప్రొడక్ట్, అలా మీరు ఉండాలి. అంతేగాని మీరైనా మనీ అయినా పరిగెడితే మీరు ముడిసిపోతారు, మనీ ఈజ్ ఏ బై ప్రొడక్ట్. సో ఇవన్నీ తెలియాలి పాపం, అందుకని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తాను. ప్లస్ ఆయన చెప్పిన చాలా పాయింట్స్ రాశాను, వీడియో చేస్తాను వీలైనప్పుడు. ఇండియన్ కంపెనీ ఎలా ఉంటుందని చెప్పమన్నారు. కంపెనీ మిమ్మల్ని ఫైర్ చేయడం కాదండి, మీరు బెంచ్ మీద ఉన్నారంటే వదిలి దింగి వెళ్ళిపోవాలి ఇంకో కంపెనీకి. పాయింట్ వన్. పాయింట్ టూ, ఎవరిని మీరు తిట్టక్కర్లా, ఎవరితోటి మీరు అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, మూసుకుని బంద్ చేయాలి. మీ జాబ్ ఏంటి, ఏమి ఇచ్చారు, టాస్క్ చేసామా లేదా, అంతే. వెళ్ళిపోయి ఈవినింగ్ బయటకు వెళ్ళాక ఇస్త్రీ చేయండి, పాల ప్యాకెట్లు అమ్మండి, హోటల్లో పనిచేయండి, గ్రోసరీలో పనిచేయండి. నేను ఈడు పీకేసి అక్కడ ఫుల్ టైం అయిపోతారు కదా. ఈడ వెనకాల దేవుడి మీరు ఫైరింగ్ అప్పుడు రికార్డ్ చేసి అవన్నీ, దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. మీరు కన్ఫర్మ్ చేస్తే మనీ అండ్ పవర్ ఉన్నాడు రిచ్ పీపుల్ కార్పొరేషన్స్ పైన, దాని కింద లాస్, ఫారెన్ కంట్రీస్ ఇమిగ్రేషన్ లేదు, దాని కింద ఎంప్లాయీస్. ఎంప్లాయీని వాళ్ళని తొక్కేస్తారు, మానభంగం చేస్తారు, మాటలు చేస్తారు, మీరేం పేకలేరు. ఇండియాలో ఉంటే అలా ఏం పేకలేరు. ఇండియన్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంత ప్రపంచంలో అన్నిటికన్నా ఎందుకు ఇంత వరస్ట్గా ఉందని నేను పోస్ట్ వస్తే 150 మంది ఓటేశారు. మన కల్చర్ దిక్కుమాలని, మన భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, ఇన్ని అటాచ్మెంట్లు ఉంటాయి. దొంగ ఇంకా బూతులు వస్తాయి, ఇంకా దొంగ వెళ్ళని వేషాలు వేస్తారు మనల్ని. క్యాస్టింగ్ వస్తాయి, ఇన్ని ఉంటాయి. ఇన్ని మీ ఆన్సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రమోషన్లు ఏమి ఉంటాయి. మేనేజర్ అంటే నెంబర్ 1 ఎదవని అర్థం.
ఎంతమంది నన్ను నొక్కితే అక్కడ హెచ్ఆర్ మేనేజర్ మేనేజర్ అవ్వాలి. మీరు ఇండియాలో ఇంజనీర్స్ దే లీవ్ దేర్ జాబ్ దే లీవ్ దేర్ మేనేజర్స్ బట్ నాట్ దేర్ జాబ్స్ అని నాకు విఎల్ఎస్ఏ కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక అతను చెప్పాడు తమ్ముడు. అయిపోయింది. తర్వాత పాయింట్ ఏంటంటే నేను ఇది కింద కూర్చొని రికార్డ్ చేస్తున్నాను, అందుకని యాంగిల్ ఇలా ఉంది. మీరు కంపెనీ లవ్ చేయకూడదు, మీ జాబ్ను మీ ప్రొఫెషన్ని లవ్ చేయాలి. ప్లస్ ఎవరితో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉండకూడదు. మీరు మందు కొడితే ఎక్కువ ఆగే బ్యాచ్ అయితే మీరు అసలు కంపెనీలో ఆల్కహాల్ పార్టీలు అన్నీ అవాయిడ్ చేయాలి. అంటే మీ వర్క్ అది మీరే అంతవరకు చేయాలి. నీతి నిజాయితీగా ఉండాలి, నాలెడ్జ్ షేర్ చేయాలి. ఇంకో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఇండియన్ నేతలకి నా నాలెడ్జ్ షేర్ చేసి నా జాబ్ పోద్దామని అవసరం. నేను బుక్స్ రాసి వెళ్ళిపోయి ఉంటారు బాబు కంపెనీల్లో, మాన్యువల్స్ రాసి వెళ్ళిపోయి, సిస్టమ్ అడ్మిన్ మాన్యువల్. తర్వాత నాలాంటి ఎవడైనా వచ్చి అక్కడ జాయిన్ అవుతే ఆడికి ఎలా ఉండాలి, ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎవడు రాస్తారు అలాగా. సో అవి చేయాలి. కంపెనీ మిమ్మల్ని ఫైర్ చేయడం ఏంటరా, నువ్వు కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలరా పిచ్చినా కూడా. అయిపోయింది. అమెరికాలో సంగతి ఇండియాలో చాలా ముందు తెలియదండి. ఇక్కడ కూడా రెసెషన్ లే ఆఫ్ చూశాను. 2500 ఫుల్ టైం ఎంప్లాయీస్ని, కాంట్రాక్టర్స్ని 1800 కాంట్రాక్ట్ సేమ్ టైం లేపేశారు. చాట్లో కొట్టి ల్యాప్టాప్ రిటర్న్ చేసి వెళ్ళిపోమన్నారు. అకౌంట్ అవుద్ది కదా అవర్లే. కోవిడ్లో చూసాము, ఫీల్ అవ్వడానికి ఏం లేదు. ఒకసారి ఐడి కార్డు బాత్రూమ్లో ఉండగానే తీసుకుని మేనేజరు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ రాగానే 1 వీక్ తర్వాత పిలిచాడు. ఇవన్నీ నా యాడ్రస్ ఏదో వాళ్ళకి తెలియదు, పొరంబో కదా వాళ్ళకి. వాళ్ళ తర్వాత అనేక రకాలుగా ఉంటాయి. ఎవరితో మీరు దెబ్బలాడాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు. రా వీడియో సగం విన్నానరా, అమ్మాయి క్యాప్ జెమినీలో 2017లో బెంచ్ మీద ఉంటే లేపేశారట. పాయింట్ అది కాదు, బెంచ్ మీద నేను ఇండియాలో కూడా పనిచేశాను కదా, ఎవడైతే ప్రాజెక్ట్స్ తేవాలో కంపెనీకి తేలేదనుకో, బట్ పీపుల్ని హైర్ చేసుకుంటారు. అండ్ హైర్ చేసుకున్న వాడు బెంచ్ మీద ఉంటాడు కదా. సో అప్పుడు ఒక సీఈఓ అన్నాడు, ఎవడైతే ప్రాజెక్ట్స్ తేవాలో హూ ఈజ్ రెస్పాన్సిబుల్, దట్ గై అండ్ హెచ్ఆర్ షుడ్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. అండ్ బిల్ ఆ కంపెనీ సీఈఓ, ఎందుకంటే వాట్ దే ఆర్ ఫెయిల్ టు డూ దేర్ జాబ్ కదా బిఫోర్ కిక్ అవుట్ ఎంప్లాయీస్. అది నేను చెప్పేది. సో ముందు టాప్ మేనేజ్మెంట్ గంగలో దూకాలి, అది స్ట్రైట్గా చెప్పాలంటే, బికాస్ దే ఆర్ అన్ఫిట్ టు గెట్ ప్రాజెక్ట్స్. అంతేగాని ఎంప్లాయీస్ని పీకేస్తే ఎలాగా. సెకండ్ పాయింట్ వీళ్ళని పీకేయచ్చు, బట్ వీళ్ళు కూడా ఎంప్లాయీస్ కంపెనీని లవ్ చేయకూడదు. 30 డేస్ బెంచ్ మీద ఉన్నారంటే ఇంకో కంపెనీలో జంప్ అయిపోలే, అలా తిని కూర్చుంటే అలాగ ఇండియన్ కంపెనీస్లో. అందుకే అమెరికాలో బెంచ్ ఉండదు కదా, ఎంప్లాయీస్ బ్లడ్ తాగేస్తారు బెంచ్ అనగానే, బ్లడ్ తాగేసి ఫ్లష్ తినేస్తారు బాడీ షాప్ ఎంప్లాయర్స్, ఇండియన్ ఎంప్లాయర్స్. అర్థమైందా? ఇండియా వచ్చేసాం. మళ్ళీ చెప్పండి, అమెరికా ఎందుకు వచ్చారు? నీకు నాకు స్టఫ్ లేదు మాస్టర్, మనకి ఎవరు ఇండియాలో జాబ్ ఇవ్వట్లేదు. సో హెచ్ఆర్ అప్లై చేసుకుని ఇక్కడ వచ్చాము. మనకి ఇండియాలో టీసీఎస్ ఇప్పుడు పెద్ద కంపెనీ జాబ్ ఇచ్చుంటాం, ఇండియాలో ఉంటాము అంతే కదా. ఎస్ కరెక్ట్. యు డోంట్ హావ్ స్టఫ్, సో వి అప్లై టు అమెరికా, దట్స్ ఇట్, యాస్ సింపుల్ యాస్ దట్. ఇట్స్ నాట్ యాస్ ఇఫ్ లైక్ వి హాడ్ బిగ్ స్టఫ్ అమెరికాలో, నువ్వు జాబ్ ఇస్తా అని చెప్పి మనకి ఎవరు ఇవ్వలేదు, ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చాము. వి నెవర్ హ్యాడ్ స్టఫ్, దట్స్ రియాలిటీ, యు హావ్ టు అక్సెప్ట్ ఇట్. ఇండియా వచ్చేసాం. మళ్ళీ చెప్పండి, అమెరికా ఎందుకు వచ్చారు? నీకు నాకు స్టఫ్ లేదు మాస్టర్, మనకి ఎవరు ఇండియాలో జాబ్ ఇవ్వట్లేదు. సో హెచ్ఆర్ అప్లై చేసుకుని ఇక్కడ వచ్చాము. మనకి ఇండియాలో టీసీఎస్ ఇప్పుడు పెద్ద కంపెనీ జాబ్ ఇచ్చుంటాం, ఇండియాలో ఉంటాము అంతే కదా. ఎస్ కరెక్ట్. యు డోంట్ హావ్ స్టఫ్, సో వి అప్లై టు అమెరికా, దట్స్ ఇట్, యాస్ సింపుల్ యాస్ దట్. ఇట్స్ నాట్ యాస్ ఇఫ్ లైక్ వి హాడ్ బిగ్ స్టఫ్ అమెరికాలో, నువ్వు జాబ్ ఇస్తా అని చెప్పి మనకి ఎవరు ఇవ్వలేదు, ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చాము. వి నెవర్ హ్యాడ్ స్టఫ్, దట్స్ రియాలిటీ, యు హావ్ టు అక్సెప్ట్ ఇట్.